హైదరాబాద్లో ఉండే గరీబ్ వాళ్ళు ఎవరైతే మనకు ఓటేసినరో, ఆటో డ్రైవర్లు కావచ్చు, బస్తీలలో ఉండేటోళ్ళు కావచ్చు, వాళ్ళ మీద పగబట్టి ఇలా వాళ్ళు ఎంబడబడ్డాడు. నేను ఒక్క మాట అడుగుతున్న, దయచేసి ఆలోచన చేయండి, ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, వాళ్ళు అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది, మరి గల్లీలలో గరీబ్ వాళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? వాళ్ళన్న తిరుపతి రెడ్డి మీ కాన్స్టిట్యూన్సీలోనే ఉంటాడు, ఎక్కడ కావురి హిల్సో అదేందో ఆడనో సెటిల్మెంట్లు అడ్డా, అది ఆ సెటిల్మెంట్లు అడ్డా మాదాపూర్లో ఉంటాడు. ఆడ ఉండి సెటిల్మెంట్లు అడ్డా నేను చెప్పలే, మీ పోయిన మీ ఎమ్మెల్యేనే చెప్పింది నాకు, ఆ కథ కూడా చెప్తా ఒక్క నిమిషం. అయితే ఆ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది. తిరుపతి రెడ్డికి ఏమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆడ చుట్టూ పోలీసు వాళ్ళు రక్షణ, ఆయనకు మొత్తం అంగరక్షణ, చుట్టూ మంది బల్గం అర్ధబలం అంగబలం అన్నీ ఉన్నాయి. తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడు, ఊసిపోతాడు కదా, అందుకే తిరుపతి రెడ్డి ముట్టరు. ఏం చేస్తారు తిరుపతి రెడ్డికి, అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా, నీ దగ్గరకు కూడా రాను, ఇయ్యకపోతే వాళ్ళు తిడుతురు టీఆర్ఎస్ వాళ్ళు, కాబట్టి నీకు నోటీస్ ఇస్తా, నువ్వు కోర్టుకు పో, నువ్వు పోయి తెచ్చుకో ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో, దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు. అదే గరీబ్ గారు ఉన్నాడు అనుకో, తెల్లారి 3 గంటలకు బుల్డోజర్లు వస్తాయి ఇంటికి, పిల్లగాళ్ళకెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్, మేము బడికోవాలంటే దయ ఉండదు. ఆడవాళ్ళు మేమరే అన్నం ఉడకబెట్టినా మరి అయ్యా పక్క తీసుకుంటాం, బియ్యం పక్కకు తీసుకుంటామంటే దయ ఉండదు. గరీబ్ వాళ్ళు చెప్పులు కుట్టుకునే దుకాణాలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు, బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా గులగొడతారు. అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి, పేదవానికేమో బుల్డోజర్లతోని, అది కూడా కోర్టు పనిచేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, 10 ఏళ్ళు మనమేమో పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినాం, మనం కన్స్ట్రక్షన్ చేసినాం, ఈయననేమో డిస్ట్రక్షన్ చేసినాం.